హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి అప్రెంటిషిప్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ చూస్తే, నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిషిప్ అండర్ అప్రెంటిషిప్ యాక్ట్ 1973. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ విజయవాడ నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది కోరడం జరుగుతుంది. ఇక్కడ ఎలిజిబుల్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ బీటెక్ డిప్లొమా హోల్డర్స్ అనేది ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి 2021-22 సంవత్సరంలో పాస్ అయిన వారు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూస్తే గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిషిప్, ఇక్కడ ఇంజనీరింగ్ డిసిప్లిన్ వచ్చేసి బీటెక్ ట్రిపుల్ ఈ వారికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 13 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మంత్లీ స్టైపండ్ వచ్చేసి 9000 ఉంది. అదేవిధంగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిప్లొమా వారికి డిఈఈ 70 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. వీరికి స్టైపండ్ అనేది మంత్లీ 8000గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, అదేవిధంగా రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉండాలి. వేరే స్టేట్ వారికి అప్లై చేసుకోవడానికి లేదు. ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ డిగ్రీలో బీటెక్ ట్రిపుల్ ఈ చేసి ఉండాలి, అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. అదేవిధంగా టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిషిప్ డిప్లొమాలో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ వచ్చేసి ఎబో 18 ఇయర్స్ వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి వారికి రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 1 ఇయర్ అనేది ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ ప్రీవియస్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ నాట్ ఎలిజిబుల్ టు అప్లై, ప్రీవియస్గా ట్రైనింగ్ తీసుకున్న వారికి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇక్కడ మెరిట్ ఆధారంగా ఇక్కడ ఎంపిక అనేది జరుగుతుంది. ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ కాని వారు నేషనల్ వెబ్ పోర్టల్ అండ్ హ్యావింగ్ ఏ లాగిన్ డీటెయిల్స్, ఇక్కడ నేషనల్ వెబ్ పోర్టల్లో ఇంతకుముందు ఎవరైనా రిజిస్ట్రేషన్ కాని వారు రిజిస్టర్ అయి లాగిన్ అయి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ www.mhrdnats.gov.in అనే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. అదేవిధంగా ఇక్కడ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అనేది ఇవ్వడం జరగదు, అదేవిధంగా బోర్డింగ్ లాడ్జింగ్ అనేది కూడా ఉండదు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఇక్కడ న్యాట్స్ పోర్టల్లో 7 ఏప్రిల్ 2023 నుండి అప్లికేషన్స్ అనేవి ప్రారంభమైనాయి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లోని ఏపీ సిపిడిసిఎల్లో 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.